అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో కూటమి పార్టీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్కి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు రావాలి అని అందరికీ ప్రజల్లో ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ రావాలి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే వేస్తానని చెప్పి 15,000 వేస్తానని చెప్పి 13,000, 12,000, 9,000 వేయటం జరిగేది. నిజంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటారు అంతమందికి ఇస్తానని చెప్పారంటే అది నిజంగా గర్వకరమైన విషయమే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడబిడ్డనిదని, ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మేము 15,000 చెప్పిన ఇస్తాను అని అంటున్నారు ఆయన. ఈయనేసిన 45 సంవత్సరాల వాటి కన్నా నిజానికి ఈ మేనిఫెస్టోలో ఇది కూడా చాలా బాగుంది. 4,000 ఫెన్షన్ అని వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ 5కి మన ప్రభుత్వ రిజర్వేషన్ తెలిసిన తర్వాత వెంటనే నేను ఫెన్షన్ 4,000 ఇస్తానని చెప్తున్నారు ఆయన. ఈయనైతే సంవత్సరానికి 200 అని చెప్పుకొచ్చి ఈయన మళ్ళీ ఓట్ల ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఈ విషయాన్ని పొడిగించుకొచ్చి 3,000 చేసుకొచ్చాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన పథకాల ముఖ్యమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిన మాటల ముఖ్యమా చెప్పండి. ఏమండి, పూర్వంలో కూడా చంద్రబాబు గారు పెట్టిన పథకాలంటే మాకు ఇష్టం. బాగా చేశాడు ఏంటంటే, ఒక పేదవాళ్ళకి గేదెల లోన్లని అయ్యని ఇవన్నీ ఇచ్చిపోడు ఇది వరకు. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు ఆ పథకాలు ఏమీ మాకు రాలేదు. ఈ లేబర్ పని చేసుకునే వాళ్ళకి కానీ ఏమీ ఆ పథకాలు లేవు. ఇప్పుడు పెట్టిన పథకాల్లో చంద్రబాబు నగర్ పెట్టింది 3 గ్యాస్ బండలు ఫ్రీ అంటున్నాడు. ఇంకా చేసేవన్నీ కూడా కొంత ఆయన చెప్పేవన్నీ మంచిది, నాకు చదువు లేను అని నేను పొద్దున పని చేయనని అన్నారు. ఉచితంగా ప్రేమలు వెళ్ళొచ్చు అన్నాడు. ఇవన్నీ అంటే నాకు చదువుకోలేదు కాబట్టి అంత తెలియదు ఉన్నాను. మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తామన్నారు. ఇవన్నీ బాగా నచ్చినాయి మాకు. పిల్లలకి ఆడబిడ్డనిది అందజేస్తామన్నారు కాబట్టి తెలుగుదేశం మేనిఫెస్టో బాగా నచ్చింది అందరికీ. బుచ్చిబాబు గారిని తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము అందరికీ తెలియపడండి. మాది కోదండ రామాలయం సెంటర్. మా గ్రామస్తులకి టీడీపీ గవర్నమెంట్ మేనిఫెస్టో బాగా నచ్చింది. 3 గ్యాస్ బండ్లు, పెన్షన్ 1,000 రూపాయల పెంపు, అమ్మ ఒడి ఇవన్నీ బాగా నచ్చి, ఉచిత బస్ ప్రయాణం ఇవన్నీ నచ్చి మా గ్రామస్తులందరూ, ఈ మహిళలందరూ టీడీపీ గవర్నమెంట్కి ఉమ్మడి అభ్యర్థి బుచ్చిరాజు గారికి చూపించడానికి ఉన్నారండి.